అదే మనకి అడ్వాంటేజ్. దాని మెళ్ళ చూడు, దానిలాగే చేయని ఎలా తలతలలాడిపోతుందో. మెరుస్తుంది కొన్ను వేసేద్దాం. బీరకాయ వంకాయ అక్క, వంకాయ ఎంత? కిలో 40 తమ్ముడు. నేను అడిగింది ఒక వంకాయ ఎంత అని. చేసుకుంటావు వరలక్ష్మి వ్రతం కదా, అలా ఆవిడకిద్దామని. వరలక్ష్మి వ్రతానికి తేడు పనే. మరి మీ ఇద్దరు ఎంత మైకం కొన్నారటే? నేనేమని కాదురా, థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి, థింక్ బిగ్ గా, థింక్ బిగ్ గా, బిగ్ గా, పెద్దదిగా. ఏమంటో రా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనియన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి, ఏదైనా తిన్నారా? ఏం తెలియదు సార్. ఏం అడిగారు సార్? ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఇలా అడగలేదు. మీరు అలా అడుగుతుంటే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి సార్. ఏం లేదురా, మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు. పదండి పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం, తిన్న తర్వాత మాట్లాడుకుందాం. రండి మీ ఇంటికి. అండి రండ్రా, నా బంగారం దారా. ఏంటో హై బాబాయ్ బాబాయ్, అనే మీ కంప అదిరిందండి. కడుపు నిండా భోజనం పెట్టారు ఈ రోజు. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి చెప్పండి. ఏ రోజు ఏంట్రా, మూడు పూట్లు ఇక్కడే మెక్కండి, నా ఇంట్లో నాతో పడుకుని పోండి, దర్జాగా దొంగతనాలు చేసుకోండి. వచ్చిందంటో 50-50 పంచుకుందాం. మీరు మా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారండి. పోలీసు వాళ్ళందరూ మీలాగే ఉంటే మాకు ఈ గొడవలు ఎందుకు ఉంటాయి చెప్పండి. ఉందాం ఉందాం లేరా, కాకపోతే ఈ రోజు రాత్రికి మీకు అసైన్మెంట్ ఇస్తాను రా. చెప్పండి సార్, చెప్పండి, స్పీక్ అవుట్. ఈ పెట్క్రాస్ శాన్వి గురించి మీకు ఐడియా ఉందా? అదే, అదెందుకన్నా, దాని కుక్కల మెల్ల చైన్ లేస్తే తప్ప దాని మెల్ల ఒక చైన్ వేసుకోదు. చెప్పేది బే, దాని కెనల్లో కాస్ట్లీగా ఎత్తుకొచ్చేయడానికి ఏముంటది అంటావు? ఆ కెనల్లో కాస్ట్లీ శాన్వి అండి, మిగతావన్నీ ఊరుకుక్కలేనండి. ఆ కుక్కల్ని ఎత్తుకొచ్చేద్దాం. కుక్కల్నా? కుక్కలు ఎందుకండి? కుక్కల్ని ఎత్తుకొచ్చేయండి రా. ఇన్నున్నాయంటన్నా? గట్టిగా మాట్లాడుకో. అనాథ కుక్కలు ఎంత మైలిగా ఉన్నాయంటనా? ఫ్రీగా ఫుడ్ పెడితే మనం కూడా ఇలాగే తయారవుతావరా చింటూ? నోర్మి, మనల్ని నమ్మి మన దేవుడు మనకు అసైన్మెంట్ ఇచ్చాడు, ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి, కుక్కని కుక్కలాగే కరవాలి. అంటే మన ఇద్దరు వచ్చారో కుక్కని కరిసామనుకో, ఇవే మన వెనకాల ఫాలో అయిపోతాయి. అలాగే బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకు మీకేం కావాలి డాక్టర్? మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది నీకు పిచ్చోడు కావాలి అంతేగా. ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకు ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టే పిచ్చోడు కావాలా? సిల్లీ కొండ, బాడీ రెడీ? ఊరి బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యామ్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్? రిస్క్ నాకు కాదు రాకుండా, నీకు. వాడు అమ్మాయిని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు జంప్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు, లవ్ యు కొండా. ఇట్ బాడీ రెడీ, కమ్ ఆన్ ఫాలో మీ, కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ గుడ్ బై. ఏ మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకే, ప్యారిస్ కే? ఎవరు కాల్ చేస్తున్నారు? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్, ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా యా, అర్జెంట్ ఎరగడ హాస్పిటల్ వచ్చే. యా, ఐల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్.
మగాళ్ళ మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు రాలి చేసిన ఇక్కడ ఏం చేస్తున్నావురా డాక్టర్ కౌన్సిలింగ్ డాక్టర్ దే నీడ్ మై హెల్ప్ ఎన్ని సార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెతోస్కోప్ వేసుకోవద్దని ఎవరన్నా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా సారీ డాక్టర్ ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అవసరం లేదు డాక్టర్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ డాక్టర్ రజని ఐ యామ్ టూ ఇంటెలిజెంట్ యా డాక్టర్ రజని నేను మీరా యా మరీనా పేషెంట్ గజని రేయ్ ముందు అడ్రస్ ఇప్పు అలాగే డాక్టర్ మీరు ఎలా చెప్తే అలా ఇప్పు యాక్టింగ్ చేసిన చాలు కదా తీ బయట తీస్తున్నా సర్వేంద్రియాణం గుడిగంత ప్రధానం అటెన్షన్ ఇంతకే అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు నేను మీ మాట ఎందుకు ఉంటాను నేను గారు నా జాతకం ఎప్పుడు మారుతుందో చూడండి నువ్వేం కంగారు పడకరా జాతకం మార్చే గ్రహాలు దగ్గరలోనే ఉన్నాయి పంతులు గారు గ్రహాలు దగ్గరలో ఉన్నాయని కానీ స్వాములు వచ్చారేంటి నమస్కారం స్వామి ఏం కావాలండి ఈ ఊర్లో రామకృష్ణ అనే వ్యక్తి ఓ రామకృష్ణ కోసం వచ్చారా నేను చూపిస్తాను పదండి పదండి స్వామి అవును మీరు రామకృష్ణ కోసం వచ్చానన్నారు కదా స్వామి ఇంతకీ రామకృష్ణతో మీకు పని ఏంటండి ఈ ఊర్లో ఉన్న రామకృష్ణకి మా గురువు గారు 10 లక్షలు ఇచ్చిరమ్మన్నారు 10 లక్షల దేనికండి ఆ ప్రశ్న మీరు నన్ను అడిగిన విధంగా నేను ఆయన అడగలేనుగా మా కన్నబాబునే రామకృష్ణ అని చెప్పి ఆ 10 లక్షలు నొక్కేస్తే పోలే అయినా ఆడికి గుడికి రాడండి చెరుకు తోటలో ఉంటాడు మరి చూపిస్తే నాకేమిస్తారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మేము ఇస్తాంగా అలాగే స్వామి పదండి మీ ఊళ్ళో ఎంతమంది రామకృష్ణ ఉన్నారు ఈడు ఒక్కడేనండి ఆడెప్పుడు ఇదో ఈ షెడ్లో ఉంటాడండి వేరే బుకింగ్ అయినా పెట్టామంటే లేదండి బాబు మళ్ళీ ఇంక బయటపడతారు నేను ఎవరో తెలుస్తానేగా మళ్ళీ ఇంక బయటపడడానికి ఎలా మేనేజ్ చేస్తాను చూడు రామకృష్ణ రామకృష్ణ దీని గాతలో ఆడపేరు కూడా ఉందా ఈ వ్యవహారం దాడమతో వేస్తే పోలా అవును నేనే రా రామకృష్ణ ఇదేం బిక్తారా ఇదేంటి ఏం బిక్తారా అరే కొట్టనా కొట్టనా బాబు అమ్మని అమ్మ డబ్బులు ఇస్తా అని చెప్పి కుమ్మేస్తున్నారండి స్వాముల అయ్యి బాబు నేను వదిలేండి బాబు ఏదో కకృతి పడి తప్పేసాను బాబు వదిలేండి మనకు కావాల్సిన రామకృష్ణ ఈ ఊర్లో కూడా లేడు పదండి బామ్మర్దే నేనే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది నేనే బామ్మర్ రామకృష్ణ చూపిస్తే 10 లక్షలు ఇస్తా ఉన్నా ఆ రామకృష్ణ నువ్వేనని కమిట్ అయిపోయా 10 లక్షలే మా డబ్బులు లేకుండా అలా కుమ్మేసి వెళ్ళిపోయాను బావా నాకు అదే డౌట్గా ఉంది బామ్మర్దే నా సిక్స్ సెన్స్కి ఏదో సిగ్నల్ కొడుతుంది వీళ్ళకి ఆ రామకృష్ణకి మధ్య ఏదో కిరికిరి ఉంది వివాహ రాక్షస వివాహ
ఇరవై సంవత్సరాలు కానీ ఫ్యాక్షన్ పుట్టి తింటున్నావా? అది అరిగే వరకు వాడిని వదలమన్నా. ఏంట్రా ఇది ఎమర్జెన్సీలో దాంట్లో వేసేయచ్చని ముందే మూడు ముళ్ళు వేసించాను. ఎప్పుడైనా ఒకటే కదరా. ఇది మన ట్రైనింగ్ అంటే నా శిష్యుడు అనిపించుకున్నావు. ఈయనెవరు అసలు? మా తెలుగు మాస్టర్ మాకు లవ్ పాఠాలు నేర్పింది ఈయనే. అసలు నీ కళ్ళు నేరా? అసలు పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నీకు అంత అదృష్టం లేదమ్మా, వీడియోలో చూసుకోవాల్సిందే. అసలు కాలు కడగకుండా కన్యాదానం ఎలా చేస్తారా? మీ అమ్మాయి కాళ్ళు నేను కడిగాను బావ గారు. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? 20 ఇయర్స్ ఫ్యాక్షన్ ఇక్కడ. 22 ఇయర్స్ ఫుల్ యాక్షన్. ఇప్పుడు ఏంటి రియాక్షన్? ఈ అరుపులు కేకలు అరిగిపోయిన డైలాగులతో మా బ్రెయిన్ తినద్దు. బావర్చి నుంచి బిర్యానీ తెప్పించాను, కావాలంటే వెళ్ళి తినండి. కడుపు కాలిపోతుంది అందుకే మరి బిర్యానీ తినమంటుంది. బాగుందా? బాగుంది బాగుంది. మీ అమ్మాయి కాపురం కూడా ఇలాగే ఉంటుంది సార్. చూడండి, ఎవడో తెలియని వాడికి ఇచ్చి వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే లోపల విడిపోయి, అసలు వాళ్ళెందుకు విడిపారో తెలుసుకునే లోపల మీరు వెళ్ళిపోయే బదులు వీళ్ళెందుకు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారో తెలుసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొల్యూషన్లో కూడా డెఫినెట్గా 10 ఇయర్స్ ఎక్కువ బతుకుతారు. ఏమంటారు? అంతేనంటావా? మరి ఆ సుమోలు స్కార్పియో బిల్ నేను సెటిల్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీరేమి కట్టక్కర్లేదు బావ గారు, అవన్నీ మన ట్రావెల్స్ బళ్ళే. ఇలాంటి సంగీతం ఎప్పుడు లేదన్నా. ఎక్కడ నేర్చుకున్నావన్నా? అది నా టాలెంట్ కాదు, మా లవర్ది. లవర్దా? అబ్బో, నా కోసం ఎదురు చూసేటప్పుడు నేను ఎప్పుడైనా లేట్గా వచ్చినప్పుడు స్వాగతం పలుకుతూ సరిగా మా అద్భుతం. నిజం చెప్పాలంటే చెప్పండి, మమ్మల్ని ఇద్దరిని కలిపింది ఈ సంగీతమే. బాగా చేశారు, బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. నీ లవ్ స్టోరీ వింటుంటే నాకు కూడా లవ్ చేయాలనిపిస్తుంది అన్న. నీ లవర్ పేరు ఏంటన్నా? స్వీట్ నేమ్ అయింటదిలే. సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ రెడ్డి? ముద్దుగా సత్యం అని పిలుచుకుంటాను. సరిగమని వాడే ఆ దొండపండే నాకు కావాల్సిన అసలయ్యన సరిగమ బాధానే. కానీ వాడు నీ టైప్ లో లేడు కదన్నా. ఒరేయ్లు, ప్రపంచంలో ఏ సరిగమలు కావాలన్నా కావాల్సింది డబ్బురా. అది వాడి బాబు దగ్గర చాలా ఎక్కువ ఉంది. వాడు మళ్ళా కాకుండా బాగా కష్టపడి సంపాదించుతాడన్నా. కరెక్ట్ గా చెప్పావు కన్నా, కష్టం ఉంది కానీ అది వాడిది కాదు, నాది. ఏంటన్నా? అంతేకాదురా, నా సరిగమలు నాకు కాకుండా చేసింది ఆడి బాబు. ఆ బండోడు మత్స్సోదన్ రావు గాడు, ఆడి జిమ్మడిపో. నీ ఫ్లాష్ బ్యాక్ ఇంటానికి నేను రెడీగా ఉన్నావు. నా ఫ్లాష్ బ్యాక్ 3 ముక్కుల్లో చెప్పేస్తాను. చెప్పన్నా. నేను దుబాయ్లో ఈ మత్స్సోదన్ రావు కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడిని. నా వల్ల కోట్లు సంపాదించాడు. నాకున్న ఒకే ఒక వీక్నెస్, నా సత్యనారాయణ రెడ్డి సత్య అక్కడ హెడ్ కుక్, తను ఒకరోజు చేసిన గులాబ్ జామ్ తో మా కనెక్షన్ స్టార్ట్ అయింది. కానీ అది కుర్బానీగా మీట్ అయ్యే లోపు మా సరిగమలకు తెరవేశాడు ఈ బండోడు. మా లవ్ స్టోరీ వల్ల ఎక్కడ తన బిజినెస్ దెబ్బతింటుందో అనే భయంతో మమ్మల్ని విడదీసి సత్యాన్ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాడు. నన్ను వదిలి వెళ్ళటం అన్న ఆలోచన భరించలేని సత్య ఆత్మహత్య చేసుకుని మీరు కథ మధ్యలో ఆపేశారు. అవును కదూ, నా లవర్ చావుకు కారణమైన ఆ మధుసూదన రావు మీద రివెంజ్ తీసుకోవాలని ఇండియాకి వచ్చేసాను. కానీ ఆ విషయంలో ఉన్న నన్ను నా సరిగమ స్నేహితులు కూల్ చేసి, ఒరే నీ లవర్ జ్ఞాపకాల చిరకాల నిలిచిపోయేలాగా ఏదో ఒకటి చేయరాని సలహా ఇచ్చారు. అది నాకు నచ్చింది. వెంటనే తాజ్మహల్ స్టైల్లో సత్యమహల్ నిర్మించాలనుకున్నాను. కానీ నాకున్నవన్నీ పెట్టినా 1 కోటి రూపాయలు తగ్గుతుంది.
అందుకే నా వల్ల కోట్లు సంపాదించుకున్న వీడి దగ్గరే ఆ కోటి లాగాలని వాడికి ఉన్న ఒకే ఒక్కడిని స్మూత్ గా కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. ప్లాన్ అదిరింది. ఆ కిడ్నాప్ కి ఏ సుమోనో డిసైడ్ చేయాలి గానీ ఈ డోకంప్లెక్స్ ఎందుకు తెచ్చావన్నా? దొంగతనం చేసేప్పుడు మైకు లో అనౌన్స్ చేయరు కదమ్మా. పైగా చిన్నప్పటి నుంచి నేను గాంధీవాదిని, హింసకు దూరంగా ఉంటాను. ఏం చేసినా స్మూత్ గా చేయాలి. అందు నుంచి చిరంజీవి మందు ఇవ్వమ్మా తొందరగా. ఏర్పాటు కూడా ఉందా? సరిగా బాబా దాని ఇది ఆడు, ఇది మత్ మందు, ఇలా పొడుస్తాం. అర్థమైంది. అలా పడిపోతాడు. ఈరోజు కిడ్నాప్ చేద్దామన్నా? నాకు హోలీ పండుగ సెంటిమెంట్, ఆ రోజు చేద్దాం. తెరిసిందే గించి మూసేంత వరకు బార్ లోనే ఉంటాడు. వాడర్ అనుకున్నారండి, కనీసం క్లీనర్ కూడా కాదు. ఊర్లీ కస్టమర్ చిన్న కళ్ళు పాక పెట్టుకున్న నిన్ను తాజీ తాజీ ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ చేస్తే పోయిందని నన్నే బయట ఇంకటి చేస్తావా? చెప్తా, రేపు మళ్ళీ నువ్వు బార్ ఓపెన్ చేసే వరకు ఈ బార్ లో కాలు పెడితే నా చెప్పించు కొట్టు. ఇదే ఈ బోసుబాబు ఛాలెంజ్. చూద్దాం, పెద్ద కొడుకుని చూసారుగా, ఆడుతున్న రెండో కొడుకుని చూద్దాం పదండి. ఇదే వెంకటరత్నం గారు రెండో వెంచరు. వీరు అచ్చుబాబు దాన్ని ఇక్కడ పెట్టి ఇది కొట్టరా. ఇది కొడితే మన కళ్ళు వచ్చేద్ది. నువ్వు నోరు మూసుకుని ఆట చూడు, లేదా ఇంటికెళ్ళి టీవీ చూడు. మూడు రోజుల నుంచి మంటెక్కిపోతుంది ఇక్కడ కలవర కింగే. నేను చెప్తే విన్నావా? ఎన్ని పాయింట్లు? ఫుల్ 160. డబ్బులు లేవు. ప్యాంటు చొక్క ఉన్నాయిగా. ఈ మధ్యన ప్రతి ఊడు సిన్సియర్ గా ఆడుతున్నారు, ఎవడో చూడలేదు కదా. మనంటి దారిటు ఎదవది రోజు వస్తున్న కన్ఫ్యూజన్. నాన్న అడుగుదాం. నానారండి నానారండి, మన ఇంటికి దారెట్టండి, అది చూపించండి. డబ్బులు అక్కలేదు ఉంచుకోరా. నేను ఉంచుకోవడం ఏంటండి, నా కిరాయి డబ్బులు అడుగుతున్నా. కిరాయి ఏంట్రా, నువ్వు ఇచ్చింది లిఫ్ట్ కదా. రిక్షాలో లిఫ్ట్ ఆడేస్తాడండి బాబు. నువ్వు ఇచ్చేవనుకున్నాను రా, సరే డబ్బులు ఎవడ దగ్గర తీసుకో. బాబు బాబు, ఒక క్వార్టర్ ఉంటే డొనేషన్ కొడతారా? అనయ్య నేను రా అచ్చిబాబుని. సూట్ వేసుకునేసరికి గుర్తుపట్టలేదు. అవును, ఇంత ఎర్లీగా వచ్చేసావండి. రేపు ఎర్లీగా వెళ్ళిపోవచ్చని. సరే లాసా గైనా. గైనా మనతో ఆడినోళ్ళు అందరికనే. నువ్వేంట్రా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నావు. తొందరగా వెళ్తే ఇంట్లో వాళ్ళకి డిస్టర్బింగ్ అయిపోద్దని లేట్ నైటింగ్ కోసం ఎయిటింగ్ చేస్తున్నాను. ఏడు సేవలే, దారి మర్చిపోయిన ఆడవచ్చు కదా. పద మరి నాన్నారా. నాన్నగారి గాంధీ గారితో పని ఉందంట, చూసుకొస్తాలే. పద అలా సేత్తో బాదుకోపోతే కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. బాధరాని చేయను కానీ బెల్లు బారడికి అమ్మేశాను. ఎంతసేపు కొట్టాలి తలుపు? తీసే వరకు. నేను వచ్చే వరకు ఏటింగ్ చేయొద్దు, పడుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు. నేను పడుకోనే ఉన్నా, నువ్వు వచ్చి నిద్ర చెడగొట్టావు. అంటే పాప మూడున వాడు తాగొత్తాడు, ఆడు ఏ కండిషన్ లో వస్తాడన్న టెన్షన్ లేకుండా గురకెత్తి తిరుగుతావా? ఏడ్చావులే, లోపల తగలాడు. అది అట్ట మర్యాద గబిలు వస్తాను. అసేపు వద్దు, ఏమనుకోకే ఇవాళ రావడం కొంచెం లేట్ అయింది. నువ్వు ఇంట్లో చెల్లి మూడు రోజులు అయింది. అవునా? కానీ పద్దు తాగినప్పుడు నువ్వు భలే అందంగా ఉంటావు. నువ్వు కదా నేను. అయ్యో ఏంటిది? జిమ్ కి వెళ్ళొస్తున్నాను వదిరా. బట్లేమయ్యాయి? దారిలో ఎవడో సలహా ఇస్తుందంటే అడిగి దానం చేస్తానే. ప్యాకెట్లో దొబ్బెట్టానని చెప్పొచ్చుగా. పోతే పోనవ్వే, రేపు మళ్ళీ హ్యాండ్ రైజ్ అయ్యాక సూట్ కొనుక్కోవచ్చు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏ రోజు నీ హ్యాండ్ రైజ్ అయిందని. తప్పే, స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చెయ్యాలి. ముఖ్యంగా ప్యాకెట్లో క్రీడా స్ఫూర్తి ఉండాలి. పిల్లలు పడుకున్నారా? లేచే టైం అయింది. లేచాక ప్యాక్ ఆడుకోమని చెప్పు. అదే పెరట్లోకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. మన దగ్గర వీడోడు నా కాంపిటీషన్. వీడప్పా టైటానిక్ హీరోలాగా పోజ్ ఒకటి దుగు దుగు.
తొక్కు టమాటో పగిలినట్టు పగులుతావు తొక్కు ఏమయ్యో ఆ మాత్రం దూకలేనాడువి ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా బే ఆ నూరుమి చూడలేకపోతున్నాం ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ యూజ్ యువర్ వాటర్ చచ్చిపోయే ముందు కూడా ఇంగ్లీషా నీ మాతృభాష ఏందే తెలుగు రాజా కనీసం చచ్చిపోయే ముందైనా మన భాషను గౌరవించండి అయ్యా దయచేసి మంచినీళ్ళు తాగొచ్చా అండి అయ్య బాబు ఎట్కరం ఇందా కొంచెం మెల్లంగా తాగవయ్యా బాబు నాకు పెద్ద లాంగ్ జర్నీ ఉంది నాకు కొంచెం కావాలి ప్లీజ్ ప్లీజ్ సరే తాగు ఏంటి హార్ట్ షేవ్ అనే డ్రమ్స్ లాగా దబ్ 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 అని కొట్టుకుంటుందా అవును రాజా చచ్చిపోవడానికి ఈజీ కదమ్మా అది ఒక హార్ట్ దానికి హార్ట్ కావాలి ఎంతగా నీ సాడ్ స్టోరీ ఏంటో నా పేరు వెంకటరత్నం బీటెక్ గ్రాడ్యుయేట్ సార్ నేను ఏది ఈ వయసులోనా సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ సార్ నేను చెప్పు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అప్పుడు నా లైఫ్ చాలా బాగుండేదండి నెలకి 30,000 జీతం భవిష్యత్తు గురించి ఎన్నో కలలు ఆ టైంలోనే శ్వేత అనే అమ్మాయి మా ఆఫీస్ లో జాయిన్ అయ్యింది ఎక్స్క్యూజ్ మీ సార్ హే వెంకట్ కమ్ ఆన్ ఇన్ వెంకట్ సార్ షీ శ్వేత ఆ న్యూ ఎంప్లాయ్ వెంకట్ హాయ్ ఏమైంది వేళ యదలో ఈ సందడేల मिला 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 मेघमाला चिटपटा चिनुके युवेला चिली कुलु कुलु चूड़ा सर What happened? Lucky గా పడిందో సింక్ అయి పడిందో నా పక్క సీట్ లో తొరపడింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో నేను పడ్డాను అక్కడి నుంచి నీ డబ్బుకి షేవింగ్ మొదలై ఉంటుంది ఎగ్జాక్ట్లీ నీకెలా తెలిసింది రాజా టైం పాస్ కోసం లవ్ చేసే ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి నువ్వు చెప్పు పగలంతా సాయంత్రం కోసం సాయంత్రం అంతా అమ్మాయి కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసేవండి రాజా హాయ్ శ్వేత ఇలా జరుగుతుండగా ఒక రోజు నేను ఆఫీస్ నుంచి లేటుగా బయటకు వచ్చేసరికి బాయ్ బాయ్ నన్నా హాయ్ హాయ్ మీ కోసమే ఎదురు చూస్తున్నా నా కోసమా మా ఎందుకు శ్వేత ఊరికి నిన్ను చూడాలనిపించి ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మేరీ సేటియో అవును మీరు హెల్మెట్ వాడతారా హెల్మెట్ ఎప్పుడు నా సంకలోనే ఉంటుంది చాలా సేఫ్టీ కదా అందుకే దీన్ని వదిలిపెట్టను సరే బాయ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఆ అమ్మాయి గుడి లోపల ఉన్న గులాబీ పువ్వు లాగుంటుంది నువ్వు గుడి బయట ఉన్న గన్నేరు పువ్వు లాగుంటావు అది సరే గానీ నాకు ఒక డౌట్ నీ లవ్ స్టోరీలో ఎన్నిసార్లు హెల్మెట్ తిరిగేసి పెట్టుకున్నావు ఎన్నిసార్లు కరెక్ట్ గా పెట్టావు హెల్మెట్ పెట్టుకోవటం అంటే నాకు అర్థమైందిలే మిగతా స్టోరీ చెప్పు వన్ ఫైన్ మార్నింగ్ మేమిద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాము అప్పుడు శ్వేత నాత ఏముందో తెలుసా వెంకట్ ఐ లవ్ యు నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే లవ్ లో పడిపోయాను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ మాట విన్నాక నేనే భూమేనే లేను నువ్వే కదా బ్రదరు ఏ మొగడైనా అలాగే ఉన్నాడు ఆ మాట వినంగానే అటు ఆకాశంలో కాదు ఇటు భూమి మీద కాదు మధ్యలో త్రిశంక స్వర్గంలో సంకనాగిపోతున్నారు బిడ్డలు నీ సంగతి చెప్పు ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్న సంగతి తెలిసిన తర్వాత మేమిద్దరం సంతోషంగా చాలా రోజులు ఎంజాయ్ చేశాం ఏమేం చేశారు పార్కులకు వెళ్ళాం క్లబ్బులకు వెళ్ళాం పబ్బులకు వెళ్ళాం సినిమా హాళ్ళకి వెళ్ళాం చాలా చాలా తిరిగాం సరే ఇవన్నీ తిరిగిన తర్వాత 3 నెలలు చేసిందా ఛే ఐ ఆమ్ ఏ వర్జిన్ మ్యాన్ ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను ఆ విషయం నీ ఫేస్ బేస్ చూస్తుంటే అర్థమవుతుంది నేను అడిగింది మంచి ఉద్దేశంతో మీకు బ్రేక్ అయ్యేదానికి 3 నెలలు పట్టిందా అని అడుగుతున్నా 6 మంత్స్ చొక్కాలు లాగదని ఎన్నిసార్లు చెప్పాలి సిగ్నేచర్ మూమెంట్ ఉండాలి కదా ఈరోజు మీరు అస్సలు మాట్లాడట్లేదేంటి ఏమైనా ప్రాబ్లమా కట్టిపారేశాను కదా ఇంకేం మాట్లాడతాడు అదే నోరు ఈరోజు మా న్యూస్ ప్రోగ్రామ్ ఫస్ట్ బులెటిన్ అయినా కూడా నేను నీతో వచ్చాను చూసావా నువ్వు అంటే నాకు అంత ఇష్టం నిజమా సి ఐడియా
ఒక్కసారి యూబీ టీవీ పెడతారా? నో ప్రాబ్లం మేడం. వార్తలు చదువుతున్నది మీ వామనరావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీ టీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీ టీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోజివాణిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామనరావుని భలే గుంతెత్తింది. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్, రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం సుబ్బారెడ్డి. ఫస్ట్ ఫింగర్ ఫస్ట్. మూడో ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా. -9, -4, 0, and 3 ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. మనం పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఉంటే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు. చెప్పండి రా. అదే అన్న, మా బిజినెస్ ప్రాబ్లం గురించి చెప్పాం కదా, మొత్తం సాల్వ్ చేశా. థాంక్స్ అన్న. ఎందుకురా థాంక్స్, ఇకపై మీ బిజినెస్ లో కూడా నేనే ఇన్ఛార్జ్ గా పోతున్నా. ఆడు చూడండి డబుల్ షాక్ కొట్టుద్ది. మీరు ఇతనిపై కంప్లైంట్ చేశాక నేను ఆవేశంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇతను ఆశ్చర్యంగా చూశాడు, నేను అయోమయంగా చూశాను. అదే బొప్పాస్కాయ ఫేస్, ఇదే బంగాళదుంప నోసు, పులిరెక్కేలా కళ్ళు, చింతపిక్కల్లా పళ్ళు. అచ్చు తప్పిపోయిన మా పెద్దడే. ఎట్టా తప్పిపోయాడు? అదో ట్రాజెడీ స్టోరీ, ట్రిమ్ చేసి చెప్తాను. చెప్పు. మా జాయింట్ ఫ్యామిలీలో ఎవరికి జాబులు లేవు. ఆవారాలా తిరిగే అన్న, ఆనందంగా నవ్వే నాన్న, ప్లేట్ నిండా గారెలేసే అమ్మ, చేతి నిండా గాజులేసే బామ్మ. మా బ్రదర్స్ మధ్యన ఎఫెక్షన్ టన్నుల కొద్దీ ఉన్నా మాటలు ఎమోషన్ గ్రాముల్లో ఉండేది. ఏరా అంటే ఏరా అంతే. ఒకరోజు మా వాడు ఏం చేయట్లేదనే కోపంతో కుండి తనేశాను. వాడి గుండె పగిలింది. మాటలు కట్టు, రిలేషన్ ఫట్టు. ఎలాగైనా జాబ్ సంపాదించి హుండీలో డబ్బులు వేసి కుండీ కొనే వరకు ఇంటికి రానని డిసైడ్ అయ్యి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. మా వాడు ఎప్పుడు నా జేబులో డబ్బులు పెట్టేవాడు. అందుకే నీకేమో చేసి పెడతాను. అయితే మూసేసిన బిజినెస్ ఓపెన్ చేసి పెట్టు. అయితే నువ్వు ఈవినింగ్ డిన్నర్ పెట్టు. మా చిన్నాడేమో డిన్నర్ అన్నాడు. మా పెద్దడేమో డ్రింక్స్ యాడ్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్ అర్లకి ఏకగడ్డిల్లర్ విత్ డ్రింక్స్. ఏంట్రా చిన్నోడా, అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్సప్ తాగుతావు? నాకు థమ్సప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమనలేదు, నేను నన్ను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంటర్లో కిక్కు. పెద్దాడు కూడా నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మనం ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా, మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడు అంటే ఏమనుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3300 అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కావిపొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తా. ఇవన్నీ తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపిస్తాం. ఈ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా, మొత్తం చెప్తే పెయింట్ అయిపోతుందేమో. చెప్పే. పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పడికను తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా? ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నాయి పెద్దడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. ప్రదేశం వచ్చి ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ పిచ్చనోడా, బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను, ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే, మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. హే, ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్ షో ఆడుకుందాం. హే, గేమ్ షో ఆడుకుందాం. ఆడుకుందాం. అన్నా, ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా, ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమో నా ఈ చెక్కన్న. షిండేం దిట్టి, ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? అడి స్కెచ్ ఏమిటో అర్థం కావడలేదురా. రై, ఒకసారి అని పిలవంట్రా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మూత సరిపోద్ది. మూత? మూతకి ఏమక్కుద్దాయి? నాకు మూత చాలండి బాబు, పోయింది చెప్తాను.
లాడ్జీలలాగా రుస్తున్నాడు. అలా నేను ఇంటికి వెళ్తానన్నా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం ఆడదాం? అదే, నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు? అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటా. సెటిల్మెంటా? రైట్రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా తాగుతారా? నా స్కెచ్ గురించి అడిగో వినుకొని వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగర్, టైం కింద దీన్ని వండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నేంటగా రై, మీరు నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏం డబ్బా ఇది, తాగింది మూత? ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే, నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరు వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు, ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నా స్కార్పియోల దగ్గర ఆపేవులే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా మరి 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నానరా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్న నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు అర్ధరాత్రి, పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిగు కిందికి. మాటి మాటికి వెట్లెక్కి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంగిల్ బజార్ లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఈయన చంపేయండి, నరకేయండి అని పెద్ద అరుపులు అరసావు. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు? అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు, ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మూత తాగేసి వస్తా. అమ్మ ఈ రచ్చకి తట్టుకోలేను. యో సాలు మార్చి మా తల రాతలు మార్చినారు కదరా, చెప్తా చెప్తా మీ సంగతి. ఏవే దొంగనాసన్స్ వచ్చారు ఇంత రాత్రి వచ్చారంటే? అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. రే, ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. నిన్ను చిరునవ్వుతో నువ్వే కావాలి, దీని నుంచుకో, దాని వదిలి, ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటూ ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే. ఒక్క కాటుకు చెప్పుదే పని, ఆ పిండి ఆద్మీ హో. నీకే తమిళ కారణా? హాజీ వాజీ వాంగో బాంగో ఏమైనా ఆటగాలాడినారా? మిమ్మల్ని బట్టనీకి మీ పెండ్లి క్యాసెట్టు నా పెండ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా చెప్తా, మీ పని చెప్తా. బావగారు ఎవరున్నారు మీరు? మీకు ఒక న్యూస్ చెప్తా, దెబ్బకు గుండె. సింగన్న కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్యగారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? ఇది చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు గిట్నాప్లు మా ఇంట వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి, అన్నం పెట్టము.
మీకు అల్సరంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. అబ్బా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఎదమేంటే బావగారు, అర్థం చేసుకుంటాళ్ళే. మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువు తీరా తినండి అన్నయ్య. బావగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్ గా 1/2 కిలో చికెన్ తీసి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1000 రూపాయలు, మీ కాడ చాలా చీపు. ఒరే శత్తనా కొడుకులారా, నన్నన్నం కాదురా, ఇట్లాంటి యదవులు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో ఒక కాయ పడేలో చూసుకోండి. అది పండిందనుకోండి, ఇట్లాంటి లుచ్చాలు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? చీపు శిల్పి. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరు, రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా గోడ, మనం రాయనికింత మంచి గోడ కట్టిండి ఏమంది వీళ్ళు. ఎవందైనా పర్లే, మీరు రాయరు నేను చూసుకుంటా. ఎవరా మీరు అన్న? నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే, కానీ పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతిబే, నేను అవలాగా అని అనుకుంటున్నా, మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క, నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా, ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. బీపీ తెప్పించకు నాకు. నేనేందుకు చూపెట్టాలనా? సెల్లో ఉన్న రౌడీ షెట్టర్ 4 రోజుల నుంచి ఎంత ఉతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు, వాళ్ళని? వాళ్ళనే 4 రోజులు ఉతకండియ్యా, అప్పటికి నోరిప్పకపోతే వాళ్ళని కూడా వారానికి ఒకరిని. ఓకే సార్, వీడౌట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. పొగటిపూటంతా లెటర్లు కడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd degree, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్ సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే, మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చు. చాలా మేడ పట్టేసిందిరా బాబు. చార్ చాయ్లో ఏ షూటింగ్ మావా? ఈటీవీ సీరియల్ రా, పద్మాలయ షిఫ్టింగ్. ఇక్కడ తీసేయండి. వాడరా, అర్థమైందా రాజు? వెళ్ళొస్తాను. నువ్వు డైరెక్టర్ అయితే కష్టాలని తీరిపోతారా? ఇంకా ఆడి నిన్ను భాషలు అడుకోవసం లేదు, నువ్వు త్వరగా అవరా బాబు. అదే కానీ జరిగితే మంచి కామెడీ భాష వేస్తాను లేరా? కామెడీయా? నేను చాలా అండర్స్మెంట్ చేస్తున్నాను. విలన్ అనుకున్నా నేను. విలన్? ఏంట్రా? శివశంకర్ వరప్రసాద్ విలన్, కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి. భక్తివత్సల నాయుడు విలన్, కట్ చేస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఓహో, శివాజీరావు గైక్వాడ్ విలన్, కట్ చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్. రవి, రేపు షూటింగ్ ఎక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్ రా, 2nd floor. అన్న ఫోటో వేసానా? అన్న నమస్తే. 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 నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్న షూటింగ్ దగ్గరికి వచ్చాను కదన్న. చెప్పు చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఒక టీ చెప్పండి, ఒక మంచి కథ చెప్తాను. రే టీ చెప్పరా. అన్న హీరోకి ఎయిడ్స్ అన్న, హీరోయిన్ కి ఎయిడ్స్ అన్న, ఇద్దరు లవ్ లో పడ్డారన్న. క్లైమాక్స్ లో అయినా వాళ్ళకి ఎయిడ్స్ తగ్గుద్దా? తగ్గదన్న, ఇంకా పెరుగుద్దన్న. సినిమా సంఖ్య ఆగిపోద్ది కదా? ఇదే కథకు గీతాంజలి పేరు పెట్టి మన రత్నం తీస్తే మీరు అందరు చూసారు. తెగ నచ్చేసావరా, ఇలాగే ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తాన. ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. నీకు అర్థం ఏంటో చెప్పనా? సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటిది. ఇక్కడ నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు, అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి క్రాక్ కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అప్పా అప్పుడే రెడ్డేసేసి ఉంటే బాగుండేది, నో పిస్కేసుకుంటూ ఉంటాం అలాంటిది. సో ఏంటంటే, ముందు వెళ్ళి పని నేర్చుకో.
సుమోలు క్వాలిఫైడ్ బాబు సుమల లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టడానికి. సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్ప నాయుడు గారు ఉన్నారండి. ఎవరు? సిద్ధప్ప నాయుడు గారు. సిద్ధప్ప నాయుడు బంకగడత పనిట్రా. లుక్ అట్ ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. చూసారా, పిండాలు తిరిగే కాకిని బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా సవిత్తల్ల. ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ అలగల పెళ్లి చేసారా బాబు. ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బాయి ఎంత పట్టేస్తు. నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? ఫర్సోన్, అరే ఫర్సోన్. ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావు కొడుకు? మీ చేతిలో మిమిక్రీ చేస్తున్నావు కొడుకు? పరా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తప్ప